अंदर की नमस्कार अंडी मन तुगलक मुख्यमंत्री मल्ली मुनिसिपालिटीस मीद कॉर्पोरेशन मीद मरक पिच्चि निर्णय तीसुकुन्न संगति मी अंदरिकी तेलुसु एंटा निर्णय अंटे ईवेळ कॉर्पोरेशन लो गानी मुनिसिपालिटी लो गानी आस्ति पन्नु पन्नु वेयडु ఈ మధ్య కొత్తగా బొత్స సత్యనారాయణ గారు మన ముఖ్యమంత్రి గారు కలిపి మరి ఇవాల ఒక నిర్ణయం తీసుకొని జీవో నంబర్ 196 జీవో నంబర్ 197 జీవో నంబర్ 198 ఈ మూడు జీవోల ద్వారా ఆస్తి భవనాలపై 0.15% పెంచుతూ జీవో ఇచ్చారు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే ఈ కరోనా వల్ల మళ్ళీ 15% పెంచడం దీనివల్ల చాలా భారం ప్రజలపై పడే ప్రమాదం ఉంది. అది చెప్పినా వినే పరిస్థితి లేదు. అంతేకాకుండా భవనాలు కాకుండా భవనాలు లేని స్థలాలపైన కూడా 0.30% పన్ను వేయాలని చెప్పి నిర్ణయం. ఇది అందరం వ్యతిరేకించాం. వ్యతిరేకించినా సరే మూర్ఖత్వంగా దీన్ని అమలు చేస్తున్నారు. రెండోది ఏంటంటే చెత్తపోనేటండి, చెత్తనా కొడుకు బుద్ధి ఉండాలి కదండి, చెత్తపోనేటండి, నాకు అర్థం కాదు. వీధుల్లో చెత్త ఎత్తడానికి మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళడానికి ఆల్రెడీ స్వీపర్స్ ఉన్నారు కదా, వాళ్ళు జీతాలు ఇస్తున్నాం కదా, ప్రజలే ఇస్తున్నారు కదా, ప్రజల డబ్బులతో కదా జీతాలు ఇస్తున్నారు. మళ్ళీ చెత్త మీద పొన్నేటి నాకు అర్థం కాదు. ఇవాళ చెత్త మీద పొన్నట ప్రతి ఇంటికి నెలకి 60 రూపాయలు, మళ్ళీ ఇంకా పెద్ద ఇల్లు అయితే 120 రూపాయలు. ఇలా సంవత్సరానికి ఎంత అవుతుందండి ఒక ఇంటికి? చిన్న ఇల్లు అయితే 720 రూపాయలు కట్టాలి ప్రతి సంవత్సరం, మీరు పెద్ద ఇల్లు అయితే 1440 రూపాయలు కట్టాలి. అది కాకుండా హోటల్స్, సినిమా హాల్స్, బార్లు వీళ్ళు అన్నిటికీ కూడా వేలాది సంఖ్యలో కట్టవలసిన అవసరం వచ్చింది. ఏం పోయినండి, చెత్తపోతే చెత్త నిర్ణయాలు కాకపోతే దీన్ని కూడా మనం వ్యతిరేకించాం బోర్డులో, కానీ పట్టించుకోలే. రెండోది ఏంటంటే డ్రైనేజీ పొందటండి. ఇదేంటంటే మన ఇంట్లో మరుగుదొడ్లు ఉంటాయి, టాయిలెట్స్, ఒక్కొక్క టాయిలెట్ మీద 40 రూపాయలు అటండి. ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్ని 40 రూపాయలు కట్టవలసిందే మనం. నేను అడిగాను టాయిలెట్స్ మీద పొన్నేటే, మరుగుదొడ్ల మీద పొన్నేటే. మా ఇంట్లో మరుగుదొడ్లు మేము కట్టుకున్నాం, మేము వాడుకుంటాం, మేమే కడుక్కుంటాం, మేమే క్లీన్ చేసుకుంటాం, దాని మీద పొన్నేటి? తొక్కులకి నిర్ణయం కాదా? దీన్ని కూడా వ్యతిరేకించాం మేము అందరూ కూడా. అదేవిధంగా మంచినీటి పొన్నేట, ఇవాళ వాటర్ స్కీములు ఉన్నాయి, మినీ వాటర్ స్కీములు ఉన్నాయి, పెద్ద స్కీమ్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు టైంలో 160 కోట్లు ఎంత పెట్టి ఒక వాటర్ స్కీమ్ కూడా సైన్ చేసాం, అది పని అవుతుంది. మరి దేనికండి మళ్ళీ ట్యాక్స్ ఇది? ఇది నెలకి ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు అన్న మంచినీటి ట్యాక్స్. ఇలా విధంగా రకరకాల ట్యాక్స్లు వేసి ప్రభుత్వం డబ్బుల్లో సూపర్ ఖర్చు పెట్టేశారు. ఈవేళ డబ్బులు సంపాదించే ఈ విధంగా సంపాదించాలంటే ఈ విధంగా ట్యాక్స్లు వేసి ప్రజల మీద భారం వేయడం కోసం ప్రభుత్వం చూస్తుంది. దీన్ని అందరం ఖండించవలసిన అవసరం ఉంది, ప్రజలందరూ వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. నిన్న చూశాను నేను టీవీలో పేపర్లో మన నర్సీపట్నం 7వ వార్డులోని 9వ వార్డులో ప్రజలు నన్ను వ్యతిరేకించారు, బ్రహ్మాండం చేశారు, చాలా సంతోషపడ్డాను. నేను ప్లే కార్డులు పట్టుకొని పన్ను తగ్గించండి అని కమిషనర్ ఎదుట వీధిలోకి వస్తే ధర్నా చేశాను. ఆ కమిషనర్ బుద్ధి లేదు, ఆలోచన విధానం లేదు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి నేను ధర్నా చేస్తే కమిషనర్ సమాధానం చెప్పుకోలేక పారిపోయాడు. అలాగే నర్సీపట్నంలో అన్ని వార్డుల్లో కూడా ఈ విధంగా వ్యతిరేకం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ కార్యక్రమం పెట్టాను. ఇంకేంటంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది, మీరు చేస్తున్న తప్పని చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన. ప్రభుత్వానికి ఆదాయం కావాలా? నేను కాదంటలేదు. ఆదాయం అంటే ఏదో పనులు వేస్తారండి, మీరు ఇండస్ట్రీస్ పెట్టాలా, మరొక విధంగా ఆదాయం సంపాదించుకునే ఏర్పాట్లు తీసుకోవాలి మీరు. అంతేకాని ప్రజల మీద భారం వేయడం, మరుగుదొడ్ల మీద,
కాలాల మీద చెత్త మీద పనులు ఏంటి నాకు అర్థం కాదు. అంచేత ఈవేళ 7వ వార్డులో 9వ వార్డులో ఏ విధంగా చేశారో మరి నర్సీపట్నం అన్ని వార్డుల్లో కూడా ఇదే కార్యక్రమం చేస్తే కనీసం ఈ కమిషనర్కి ఆ వైఎస్ఆర్సీసీ పార్టీ నాయకునికి బుద్ధన్న వస్తుంది కళ్ళని తెరుస్తారు. నేనేం కోరుకుంటున్నానంటే నేను అడిగాను ఏమయ్యా ఇదేం పని అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందయ్యా మేమేం చేస్తాం అంటున్నారు. ఓకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాదంటలేదు నేను. బొత్స సత్యబాబు గారు కళ్ళు మూసుకొని జీవో ఇచ్చారు. అయితే మన బోర్డుగా నర్సీపట్నంలో మున్సిపాలిటీగా మన ధర్మం ఏంటి? దాని అన్ని పార్టీలు వాళ్ళు కలిసి దీని ప్రజల మీద చాలా భారం పడుతుందండి. తప్పుడు విధానం అండి ఇది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బోర్డు అంతా వ్యతిరేకించి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చెయ్యండి ఈ పనులు తగ్గించని చెప్పి బోర్డు ద్వారా మనం తీర్మానం చేసి పంపించాలి కదా. పని మరి పోయిన మీటింగ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి వ్యతిరేకిస్తే వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు దాన్ని ఆమోదించి పంపించారు. ఆమోదం అంటే అర్థం ఏంటి? పనులు ఆమోదించినట్టు కదా, ఇష్టపడినట్టు కదా. అంటే ఇప్పుడు కానీ పర్లేదు, మళ్ళీ ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి అన్ని పార్టీలు కలిసి దీన్ని వ్యతిరేకించి మా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి ఏమి చెప్పవలసిన బాధ్యత ఈ కమిషనర్ మీద మున్సిపల్ మా చైర్మన్ మీద ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అంటే ప్రజల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను చెప్పిన విషయంలో మంచి వాస్తవం ఉంది, ఈ ప్రభుత్వం తప్పు నిర్ణయం తీసుకుంది అనుకున్న వాళ్ళు ఈ చెత్త పండు కానీ లేకపోతే మరుగుదొడ్లు పండు కానీ ఏమి కట్టద్దు. చూద్దాం ఏం చేస్తారు, చూద్దాం ఏ యాక్షన్ తీసుకుంటే చూద్దాం మనం. ఎందుకు ఎందుకు పోయి పడాలా? లేదు ఇది బాగానే ఉంది, ఈ పన్ను మంచి పన్ను, చెత్త పన్ను మంచి పన్ను వేశారండి, మరుగుదొడ్డి పన్ను బాగుంది అనుకున్న కట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. బాగుంది అన్న వాళ్ళు కట్టుకోండి, బాగోలేదు అనుకొని మీరు అనుకుంటే మాత్రం ఎవరు కట్టద్దండి. ప్రతి వీధిలో కూడా కమిషనర్ వచ్చినా మున్సిపల్ చైర్మన్ వచ్చినా ప్లే కార్డ్స్ పట్టుకొని తగ్గించమని నినాదాలు చేయండి. ఎందుకు తగ్గించారు చూద్దాం, ప్రభుత్వం ఎందుకు దిగిరాదు చూద్దాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఓ చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంటారు ఉట్టప్పుడు. మరి మున్సిపాలిటీ ప్రజలు ఇంతమంది బాధపడుతుంటే ఇన్ని వార్డుల్లో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం దృష్టికి కనీసం ముఖ్యమంత్రి దృష్టికి, నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ నీకు లేదని నాకు తెలుసు, కనీసం బొత్స సత్యబాబు దగ్గర వెళ్ళండి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, తీసుకెళ్ళు అందరు కౌన్సిలర్ని తీసుకెళ్ళు ఒకసారి బొత్స సత్యబాబు దగ్గరికి తీసుకెళ్ళు ఒక రిప్రజెంటేషన్. ప్రజలంత ఇబ్బంది పడుతున్నారండి, ఇది పద్ధతి కాదు, ఇది తొగ్గులకు నిర్ణయం అండి. ఒకసారి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి, ఈ జీవన్ క్యాటర్ చేయండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎమ్మెల్యే గారు? పుట్టప్పుడు ఓ తెగ మాట్లాడతావు కదా, ఆ లాడి మీద ఈడి మీద బుర్రచల్లుతుంటావు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మంచి ప్రజలుగా నిర్ణయం తీసుకొని దీనికి సరైనటువంటి వారి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇవాళ 7వ వార్డులు 9వ వార్డులు ఏ విధంగా చేశారో అన్ని వార్డులు అలా చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది, ఈ మున్సిపల్ అధికారులు దిగొస్తారని చెప్పి భావన నాకు ఉంది. దాన్ని మీరు అందరూ కూడా సహకరించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికి కూడా సూచించేస్తూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.